हाय फ्रेंड्स अंदर की गुड मॉर्निंग वेलकम टू माय चैनल फ्रेंड्स मिरंता ऐला उन्नारु मीरु बागुंडालनी मनस्फूर्ति कोरुकुंटुन्नानु एर्ली मॉर्निंग प्रति रोज मीरु तुलसी अलाने पसुपु कोंचेम बेल्लमु अल्लमु ई नीलु मरगबेट्टुकोनि अंटे कोसेपु वेट चेसुकोनि तागडं वल्ल मन हेल्थ की चाला मंचिदि अलाने फ्रेंड्स इम्यूनिटी पवर वस्तदि इदि ई फेस पैक एंटंटे बियम पिंडि 2 स्पून्स शनग पिंडि 2 स्पून्स ఒక 2 स्पून्स अंटे 1.5 स्पून पेरुगु कोंचेम निम्मकाय अलाने कोंचेम मन टमाटो ज्यूस ई मोत्तमु मिक्स चेसुकोनि मन मेड पैन अलाने मन फेस की एक्कडेक्कडैते मच्चलु उंटायो अलाने मन चेतुल पैन कूडा एक्कडेक्कड अयिते मनकि एक्कुवगा बयटिकि कनबडे एरिया अंटे मेड नेक् अलाने फेस हैंड्स చేతులకి ఇవి కొంచెం మనం బయటికి వెళ్ళినప్పుడు పెద్దగా బ్లాక్ అంటే మనం కేర్గా ఫేస్కి మాస్క్ కట్టుకుంటాం అనుకోండి ఎంతైనా ఈ మన చేతులు నల్లగా అయిపోతాయి కదా అలానే వీటన్నిటికీ ఆ మెడపైన నలుపు వస్తుంది కదా కొంతమందికి అది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా వస్తుంది కొంతమందికి కొంతమందికి నార్మల్గా వస్తుంది టాన్ అంటే ఈ టాన్ కూడా కంప్లీట్గా పోతుంది అన్నమాట ఇది ఇలా చేసుకోవడం వల్ల అందుకోసం నేను ఈరోజు మీ అందరికీ టాన్ రిమూవ్ కావడానికి అలానే మనకి ఈ మచ్చ ఏదైతే ఉంటుందో నల్ల మచ్చలు మెడపైన వచ్చేటివి చేతులపైన వచ్చేటివి అంటే టాన్ ఎక్కువైనాక మనకు ఆ మచ్చ అనేది ఎక్కువ కనబడుతుంది అంటే మనకు టాన్ కొంచెం ఉన్నప్పుడు పెద్దగా అర్థం కాదు అంత అనిపించదు అది ఎక్కువ అయిన కొద్దీ మనం పట్టించుకోకుంటూ ఉంటాం కదా అప్పుడు మనకి ఈజీగా బ్లాక్గా తొందరగా ఇట్లా అర్థమైపోతుంది అబ్బా ఇంత గలీజు అయిపోయిందా నా మెడ నా చేతులు అంటే అప్పుడు బాగా అయిపోయినాక అప్పుడు ఆలోచించుకుంటాం అన్నమాట కానీ ఇది ఒక్కసారి చేయగానే పోదు అంటే ఎందుకంటే ఇది ఇట్లా చేయంగానే అట్లా ఏదో ఏమంటారు కదా అట్లా కాదు అంటే నాకు ఆ సామెత గుర్తుకు రావట్లే ఏదో అట్లా చేయగానే ఇట్లా రిజల్ట్ కనబడాలంటే అది అస్సలు కుదరదు ఇది కనీసము వీక్లీ 2 టైమ్స్ చేస్తే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట కనీసం ఒక లేదంటే 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి చేస్తే మనకి రిజల్ట్ తెలుస్తుంది దాన్ని మళ్ళీ ఇంకా ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ మనకు టాన్ అనేది ఆ నల్ల మచ్చ అనేది రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అలానే కొంచెం ఒక 2-3 మినిట్స్ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచాలి అవన్నీ మిక్స్ అయ్యి బాగా కలిస్తే కదా చూడండి మా చిన్నోడి కెమెరా నా నెక్ చూపినానా అంటే నా అది కలిపిన దాన్ని చూపిస్తున్నాడు అలానే అదే మన నెక్ ఫేస్ పైన ఎక్కడెక్కడైతే మచ్చలు ఉన్నాయో అంటే నా ఫేస్ చూడండి ఈజీగా మీకు అర్థమైపోతుంది కదా ఎంత టాన్ కనిపిస్తుంది ఆ నెక్ పైన నేను మీకు చెప్తున్నా కానీ నేను కూడా అంతే ఇంట్రెస్ట్ పెట్టను ఏదో బాగా అబ్బే గలీజ్ అయిపోయింది ఏంది అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి అరే మరి ఇంత నల్లగా అయిపోయింది చూడన్నట్టు ఇది అంటే చేసుకుంటాం అన్నమాట అంటే నిజం చెప్తున్నా నేను అంటే నేను చెప్తున్నా కానీ నేనే సరిగా పట్టి అంటే చెయ్యను ఎక్కువగా అంటే ఎప్పుడో నాకు గుర్తుకొస్తే నెలలో ఒక్కసారి 2 సార్లు అది అట్లా చేసుకుంటాను అనమాట కానీ మనం వీక్లీకి 1 టైం అయినా డైలీ అట్లా చేస్తూ ఉంటే మనకు ఆ మచ్చ అనేది రాదు చూడండి నాకు ఎక్కువ ముక్కు పైన అలానే నాకు ఇక్కడ ఏముంటాయి బోన్స్ ఉంటాయి కదా మనకి చిక్స్ పైన అక్కడ అలానే కొంచెం చిన్న దగ్గర అక్కడ ఎక్కువ నాకు కొంచెం కనిపిస్తుంది ఈజీగా తెలుస్తుంది నా ట్యాన్ అక్కడ అలానే నేను అదే ప్లేస్లలో కొంచెం ఎక్కువగా స్మూత్గా మసాజ్ చేస్తున్నాను శనగపిండి మనకు మంచిదే ఫేస్కి బియ్యం పిండి మనకు మంచిదే స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది పెరుగు మంచిదే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలానే నిమ్మ నేను తక్కువ వేసుకున్నాను ఎందుకంటే నాది కొంచెం డ్రై స్కిన్ కాబట్టి నేను లెమన్ అనేది కొంచెం తక్కువ వేసుకున్నాను అంటే నాకు తెలిసినట్టుగా చేసుకున్నాను మసాజ్ నేను అంటే స్మూత్గా ఎక్కడెక్కడ నాకు బాగా నల్లగా అనిపించిందో అక్కడ నేను మసాజ్ లాగా చేసుకున్నాను చూడండి వెనకాల నెక్కి ముందు నెక్కి ఫేస్కి అలానే హ్యాండ్స్కి కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎంతగా సపోర్ట్ చేస్తూ నిజంగా నా సబ్స్క్రైబర్స్కి అలానే నా వ్యూవర్స్కి నా ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మరి
పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా నిజంగా దేవుడు వాళ్ళన్ని విషయాలలో బ్లెస్ చేయాలి. వాళ్ళు ఏదైతే మంచి పనులు పూనుకున్నారో అవన్నీ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మా వాళ్ళు ఎవరో నవ్వి, మా పెద్దోడో చిన్నోడో ఏదో అంటే నవ్వుతున్నాను నేను. మమ్మీ నువ్వు ఏదో అన్నాడు, నాకు సరిగ్గా గుర్తుకు రావట్లేదు. వాడేదో అనేసరికి నేను నవ్వాను. అంటే మా హస్బెండ్కి కూడా తనకు కూడా పెట్టానన్నమాట. అయితే డాడీని కూడా చూపిస్తావా మమ్మీ వీడియోలో అంటే, చిన్నోడో పెద్దోడో అడిగితే ఒకళ్ళేమో చూపించమన్నారు, ఒకళ్ళేమో వద్దొద్దొద్దు వద్దులే డాడీని అని ఒకళ్ళు అన్నారు. అట్లా ఏం చూపించలే నాన్న, డాడీ చూపించమంటేనే చూపిస్తా అని నేను చెప్పడం జరిగింది. ఇప్పుడున్న అంటే బయటికి వెళ్ళే సిచ్యువేషన్స్ లేవు ఫ్రెండ్స్. నేను ఒకవేళ వెళ్తే ఊరు వెళ్ళొచ్చు, అక్కడ కూడా వీడియోస్ మంచి మంచి చేసి పెడతాను నేను, చూడండి. నెక్ పైన కూడా నేను చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చూపిస్తానంటే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చాలు, ఆరిపోయినాక చూడండి. ఫేస్ నేను పెట్టుకుంటున్నప్పుడు మీకు తెలిసింది కదా ఎలా కనిపించింది అనేది. అదే నేను చూసుకుంటున్నా, చేతులకి నెక్కి ఫేస్కి నేను పెడతానప్పుడు మీకు చూపించాను, అలానే ఇప్పుడు కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి నేను ఫేస్ పెట్టుకుంటున్నప్పుడు ఎంత తేడా ఉంది, ఇప్పుడు ఎలా ఉందనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి నాకైతే చాలా రిజల్ట్ కనబడ్డది. అయితే ఇది మనం ఎప్పుడు వీక్లీ 2 టైమ్స్ చేసుకుంటే ఆ రిజల్ట్ 100% తెలుస్తుంది. మీకు ఒక చిన్న చిట్క ఏంటంటే, మోచేతులకి నలుపు ఉంటుంది కదా, నిమ్మకాయ తొక్కలతో రుద్దుకోండి పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.